నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను బలి. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకంరావు గారు. వారితో మాట్లాడదాం. అంకంరావు గారు నమస్తే సార్. నమస్తే బలి గారు. అంకంరావు గారు వైఎస్ సమాధి దగ్గర నివాళులర్పించిన తర్వాత పిసిసి చీఫ్ గా బాధ్యతల స్వీకరణకు వెళ్తున్నారు. షర్మిల గారు ఇక్కడ మనం విజువల్ ఒకసారి చూద్దాం సార్. ఘన స్వాగతం లభించింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ పూలదండలు వేసి ఎలా స్వాగతం పలుకుతున్నారని మనం చూసాం. అయితే దారి మధ్యలో కాన్వాయ్కి పర్మిషన్ లేదని చెప్పి కొంతమంది అడ్డుకున్నారు సార్. అడ్డుకున్న క్రమంలో ఇక్కడ ఏ విధంగా ఆందోళన జరుగుతుందో మనం చూస్తున్నాం. రోడ్డు మీద బయట ఎంచి నిరసన తెలుపుతున్నారు తీవ్ర స్థాయిలో. తర్వాత షర్మిల గారు కూడా మాట్లాడారు, నేను రాజన్న బిడ్డని భయపడే పరిస్థితి లేదు, నియంత పాలన ఆంధ్రప్రదేశ్లో జరుగుతోంది అని చెప్పారు. ఏంటి అసలు బాధ్యతల స్వీకరణ కార్యక్రమం ఇంకా ప్రారంభమే కాలేదు, అన్న మీద యుద్ధానికి సిద్ధమైపోయినట్టే భావించాలా? ఇంకో మాట కూడా ఉందిగా, భయపడుతున్నారా అని. సర్కారు భయపడుతోంది, జగన్ గారు భయపడుతున్నా అంటే మరి అన్నయ్య భయపడుతున్నారనే కదా దాని అర్థం. అవును, అంటే భయపడుతుంది, అందుట్లో అనుమానం ఏమి లేదు. ఇప్పుడు షర్మిల గారి గురించి మాట్లాడుకోవాలంటే రాజశేఖర రెడ్డి గారి విషయానికి వచ్చేతలికి రాజశేఖర రెడ్డి గారి వారసులు ఎవరు అనేది ఈరోజు నిన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి గారి గురించే మాట్లాడుకున్నారు. ఓకే, రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి కాబట్టి ఆయనదే వారసత్వం అని చెప్పని భావించడం కూడా జరిగింది. కాంగ్రెస్ శ్రేణులు కూడా రాజశేఖర రెడ్డి గారి వల్లే కేంద్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి రెండుసార్లు కూడా రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ అనే ఒకే ఒక ఆలోచనతో వాళ్ళు నిన్నటిదాకా ఉన్నారు. వాళ్ళకు అన్యాయం చేశారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద ప్రతీకారం తీర్చుకున్నారు కాంగ్రెస్ శ్రేణులు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కావచ్చు. ఓకే, అంతగా రాజశేఖర రెడ్డి గారి వారసుడుగా జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకున్న మాట వాస్తవం, అందులో సందేహం కూడా ఏం లేదు. ఓకే, ఎందుకంటే ఈయన జగన్మోహన్ రెడ్డి గారు మరి గతంలో చూసుకుంటా ఉంటే ఆయన ఏమి ప్రజాక్షేత్రంలో లేడు, ప్రజాసేవ చేయలేదు, స్వచ్ఛంద కార్యక్రమాలను నిర్వహించలేదు, ఓ క్రీడాకారుడు కాదు, ఓ చిత్రకథానాయకుడు కాదు. రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి. అవును, అదే ఆయనకి ఉన్నటువంటి పెట్టుబడి. దాంతో ఆయన నిజంగానే తండ్రి గారిని హత్య చేశారు, నేను తండ్రి లేని బిడ్డనని చెప్పని ఊరు వాడా తిరిగి అట్లాగే ఢిల్లీ పులివెందలకి ఢిల్లీకి జరుగుతున్న పోరాటం అని చెప్పని చెప్పిన తర్వాత ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని రాజశేఖర రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్నారనే భావంతో ఆ కుటుంబానికి ప్రజలందరికి కూడా ఆయనకి ఓకే ఆమోదం తెలిపారు. ఆ ఆమోదం తెలిపే క్రమంలో ఆయనకు కొండంత అండగా ఉండి ఆయన అధికారంలో రావడానికి ప్రధాన భూమిక పోషించిన వాళ్ళు తల్లి విజయమ్మ గారు, చెల్లెలు షర్మిల గారు. షర్మిల గారు అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఇప్పుడు మరి అన్నగారి కోసం అంత శ్రమించిన అమ్మాయి ఈరోజు తిరిగి అదే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయి నా తండ్రి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడాలని ఆయన కోరిక నేను నెరవేరుస్తానని చెప్పని శపథం పట్టింది. అంటే అన్నగారి మీద వ్యతిరేకంగా ఈరోజు బయలుదేరింది పోరాటం చేయడానికి. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ కూడా చెబుతాను ఒల్లి గారు మీకు ఆ అమ్మాయి గురించి. తన పక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చి కేసీఆర్ గారి మీద ఆమె చేసిన పోరాటం సామాన్యమైంది కదా, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అంటే ఆ అమ్మాయి పోరాట పట్టుమ ఎంత గొప్పదని చెప్పడానికి నేను చిన్న ఉదాహరణ చెప్తాను మీకు ఇక్కడ. ఓకే, ఒకేపు నుంచి రేవంత్ రెడ్డి గారు, ఒకేపు నుంచి బండి సంజయ్ గారు కేసీఆర్ గారి మీద దాడి చేసిన సందర్భంలో వాళ్ళకి ఏమాత్రం తీసిపోకుండా, అవును, వాళ్ళకి అన్ని విధాలా అండదండలు ఉన్నాయి, కార్యకర్తలు ఉన్నారు, అందరూ ఉన్నారు, వాళ్ళకి పార్టీ అంటూ ఉంది. ఒంటరి పోరాటం చేసిన మహిళ షర్మిల గారు. అట్లాగే భారతదేశంలో ఇంతవరకు ఏ మహిళ చేయనటువంటి 6,000 కిలోమీటర్లు, అన్నగారి కోసం 3,000 పైచిలుకు, కేసీఆర్ గారి వ్యతిరేకంగా ఇక్కడ 3,000 పైచిలుకు పాదయాత్ర చేసింది షర్మిల. మహిళగా రికార్డ్ రికార్డ్ అది, అందులో సందేహం కూడా లేదు. మరి అలాంటి అమ్మాయి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో సొంత రాష్ట్రానికి వచ్చేసింది. ఈరోజు తండ్రి వారసత్వం తీసుకుంటే అన్న తీసుకున్నాడు నిన్నటిదాకా. ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తండ్రికి సంబంధించిన తండ్రి గారి ఆత్మ అన్న పక్కన లేదు, తండ్రి గారి అనుంగ సహచరులు అన్న పక్కన లేరు, మరి రాజశేఖర రెడ్డి గారి భార్య జగన్మోహన్ రెడ్డి గారి పక్కన లేదు, కూతురు అయిన షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారి పక్కన లేరు, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు ఎవరు కూడా రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సభ్యులు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో లేరు. ఓకే, అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారు దూరం జరిగారా, దూరంగా పెట్టారు చాలా స్పష్టంగా రాజశేఖర రెడ్డి గారి అభిమానుల్ని, రాజశేఖర రెడ్డి గారి ఆత్మని, రాజశేఖర రెడ్డి గారి స్నేహితుల్ని ఆ పార్టీలో దూరంగా ఉన్నారు. మీరు కావాలంటే చూడండి. అవును, అంటే వాళ్ళందరూ కావాలని దూరంగా పెట్టేశారు. రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడ తప్ప ఆ పార్టీలో ఎవరున్నారు చెప్పండి. అవును, ఎవరు లేరు. లేదు కదా,
బాబాయ్ గారు అన్యాయంగా అతమైపోయారు, దిక్కుముక్కు లేకుండా పోయింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు పక్కనే. ఇప్పుడు శర్మల గారు ఇప్పుడు అమ్మాయి అంది కదా, ఇప్పుడు భయపడుతున్నారా అని. నిజంగానే భయపడుతుంది, ఎందుకు సందేహం కూడా లేదు. నిన్నటిదాకా ఒలీ గారు వాళ్ళకి కాస్తే కుత్తో గౌరవప్రదమైన స్థానాలు అంటే ప్రతిపక్ష హోదాకి సరిపోయే అన్ని స్థానాలు వస్తాయేమో. వాళ్ళకి 23 వచ్చినాయి కదా తెలుగుదేశం పార్టీకి, ఈయనకు ఒక 15-16 అట్లా, అంటే ఒక 18 వస్తే ప్రతిపక్ష హోదా వస్తుంది, ఒక 20 దాకా రావచ్చేమో అనుకున్నా నిన్నటిదాకా నేను. కానీ ఈరోజు ఆ ఆశ కూడా వాళ్ళకి ఉండటం కనపట్టల. అంటే 18 కూడా రావంటారు, సమస్య లేదండి. 161 అనేది వాళ్ళకి నిర్ణయం అయిపోయింది మొన్నటిదాకా టీడీపీ జనసేన పార్టీకి. కాసిన కూసిన ఏదైనా ఉండే అనుకుంటే ఇప్పుడు అవి కూడా ఇంపుణ్యమా అని అవి కూడా లాగేసుకుని. ఇప్పుడు ఒకటి ఆలోచించండి, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తిరిగి కాంగ్రెస్ గూటికి ఎంతో కొంత చేరతారు. రాజశేఖర రెడ్డి గారి వీరాభిమానులు తిరిగి కాంగ్రెస్ పార్టీకి ఎంతో కొంతమంది వస్తారు. ఆ వచ్చే క్రమంలో 5 నుండి 10% మంది కనుక ఈ చీల్చుకోగలిగితే వైసీపీ నుంచి చీలే అవకాశం. అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు టీడీపీ జనసేనకు పడాల్సింది ఏమన్నా, ఆమె ఏమైనా తీసుకుంటే మళ్ళీ నష్టం జరిగే అవకాశం లేదా? ఒలీ గారు ఇప్పుడు మీ సంస్థ ఉంది, మీ 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 మీకు సంబంధించినటువంటి వీళ్ళందరూ ఉన్నారు, ఇక్కడ ఇద్దరు ఉంటారు భాగస్వాములు, ఇద్దరిలో ఒకళ్ళకి 70% ఉందనుకోండి, మిగిలిన 30% ఉందనుకోండి, మీరు ఎటు మొగ్గు చూపుతారు? 70 వైపు. కాబట్టి ప్రజలు కూడా అంతే, వ్యతిరేక ఓట్లు అనేవి గెలుపు కురం ఎటు ఉంది, తెలుగుదేశం జనసేన పార్టీ ఉంది కాబట్టి దాన్ని గెలిపోతారు. అంతేగాని ఇటు వచ్చేసి ఇటు చీలు. ఇప్పుడు వాళ్ళు ఏందంటే తెలుగుదేశానికి ఓట్లు వేయడానికి ఇష్టం లేని వాళ్ళు, కరుడు కట్టిన కాంగ్రెస్ వాదులు, కరుడు కట్టిన రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, వాళ్ళు నిస్సందేహంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు. నష్టపోయేది ఎవరు అంతిమంగా? జగన్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు. సరే ఇప్పుడు ఈ పోరాట పటిమ చూస్తుంటే ఇంకా ఛార్జ్ తీసుకోకముందే జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారు, ఈ ప్రభుత్వం భయపడుతుంది కాబట్టి మమ్మల్ని అడ్డుకున్నారు రోడ్డు మీద అని చెప్పి చాలా స్పష్టంగా శర్మల గారు చెప్పారు. ఛార్జ్ తీసుకున్న తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, ఎలా జాయినింగ్స్ ఏ విధంగా ఉంటాయి, తర్వాత ఆమె తీసుకున్నటువంటి కార్యక్రమాలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? రేపు పొద్దున ఛార్జీ తీసుకున్న తర్వాత ఆమె బయలుదేరి, అన్నా నీ కోసం మంగళగిరిలో నిలబడి నేను అమరావతి రాజధాని అని చెప్పాను, 3 రాజధానులు ఎందుకు చేసావు అన్నా అని ప్రశ్నించింది అనుకోండి, ఏం సమాధానం చెబుతాడు? రాజన్న రాజ్యం మన నాన్నగారి రాజ్యం తీసుకొస్తా అన్నాను, ఇదేనన్నా నువ్వు తీసుకొచ్చిన రాజ్యం, ఇది నీకు న్యాయమేనా అని అడిగింది అనుకోండి, దానికి ఏం సమాధానం చెబుతాడు? ప్రత్యేక హోదా మా అన్నయ్య సాధిస్తాడు, కేంద్రం మెడలోంచి తీసుకొస్తాడని చెప్పానన్నా, మరి ఇప్పుడు నువ్వేం చేసావు అని చెప్పని అడిగింది అనుకోండి, అన్నయ్య సమాధానం చెబుతాడు? కాబట్టి ఇవన్నీ కూడా ఉక్కిరి బిక్కిరి. ఒకేపు నుంచి చంద్రబాబు నాయుడు గారికి అసలు ఆ జనసందోహానికి అసలు అది మనం మాటల్లో వర్ణించే పరిస్థితి లేదు ఇవాళ. ఎందుకంటే మరి ఆ వయసులో కూడా ఆయన కుర్రాళ్ళగా హుషారుగా తిరుగుతుంది. మొన్న చూశారు కదా సంక్రాంతి సంబరాల సందర్భంగా పిల్లలతోటి గోలీగాలి ఆడుకున్నాడు ఆయన. మరి ఆయన్ని ముసలాయనని చెప్పని వీళ్ళు నానా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఎవరు ముసలాళ్ళో ప్రజలకు అర్థమైపోతుంది, రోజుకు 2 సభల్లో పాల్గొంటున్నాడు, అవును నిత్య యవ్వనుడే ఆయన తిరుగుతూ ఉన్నాడు. మరి ఒకేపు నుంచి ఆయనకి విపరీతంగా జనం వస్తూ ఉన్నారు, మరి ఒకేపు నుంచి రేపొద్దున జనసేన కలిసి ప్రయాణం చేయబోతూ ఉన్నాయి లోకేష్ బాబు. వీళ్ళు 3 సార్లు అన్నట్టు 4కి ఆయనకి ఇప్పుడు నెత్తి మీద, అవును ఇప్పుడు 3 వెనక మీద తాడికాయ పడుతుంది. ఇప్పుడు షర్మిల గారు గతంలో పాదయాత్ర చేశారు, తెలంగాణకు వచ్చిన తర్వాత పార్టీ పెట్టిన ఇక్కడ పాదయాత్ర చేశారు, ఇప్పుడు అన్నం మీద యుద్ధం చేసే సమయం వచ్చింది కాబట్టి, ఎలక్షన్స్ ఎంతో సమయం లేదు కాబట్టి, ఈ తక్కువ సమయంలో ఒకవైపు జాయినింగ్స్ చేసుకుంటూ పాదయాత్ర చేసే అవకాశం ఉంది అన్నారు. ఇప్పుడు మొన్న నిన్న కూడా వచ్చినాయి ఆ మాటలు, మరి వాళ్ళు ఏం మాట్లాడతారో చూడాలి. పాదయాత్ర చేసే ఆలోచనలో ఉందామె, నిస్సందేహంగా పాదయాత్ర చేసే ఆలోచనలో ఉంది. ఈ జరిగే పరిణామాలన్నీ రేపు చెప్తుంది కదా, పోలవరం ఏందన్నా, పట్టిసీమ ఏందన్నా అని చెప్పి నా మాట్లాడింది అనుకోండి, అన్న వదిలిన బాణం కదా నిన్నటిదాకా, మళ్ళీ రివర్స్ అనకే గుచ్చుకునే పరిస్థితి అంటారు. అంతే నిస్సందేహంగా అదే జరిగింది. ఇప్పుడు రామకృష్ణారెడ్డి గారు జాయిన్ అవుతున్న సార్ చాలా స్పష్టంగా చెప్పేశారు, బయటకు వచ్చిన రోజే చెప్పారు శర్మల గారితో నేను అడగబోతున్నానని. ఇంకా ఎవరెవరి పేర్లు బలంగా వినిపించే అవకాశం అంటే, ఇక్కడ బలం బలహీనతలు తీసి పక్కన పడేస్తే ఒలీ గారు, ఇక్కడ ఏం జరుగుతుందంటే తెలుగుదేశం పార్టీ ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు వచ్చి చేరతారన్నా కూడా తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ ఆయన అటు చూడకుండా, రాజశేఖర రెడ్డి గారు అమ్మాయి కాబట్టి తిరిగి కాంగ్రెస్ వాది కాబట్టి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాడు. చాలామంది శాసనసభ్యులు కావచ్చు, లోక్సభ సభ్యులు కావచ్చు, వాళ్ళకి తెలుగుదేశం పార్టీలోనూ జనసేన పార్టీలో ద్వారాలు మూసుకుపోయినాయి. వాళ్ళకి కనపడే ఏకైక ప్రత్యామ్నాయ మార్గం షర్మిల కాంగ్రెస్ పార్టీ.
కాబట్టి తిరిగి ఆ గుడికే చాలా మంది చేరే పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఓకే, నిస్సందేహంగా వాళ్ళకేంటంటే వాళ్ళు రగిలిపోతా ఉన్నారు. తప్పు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు, తప్పు చేస్తుంది పెద్దలు, మాకు అధికారం లేదు, అవకాశాలు లేవు, నిధులు లేవు, ఆయన వల్ల జరిగిన తప్పులంతా తీసుకొచ్చి మా మీద వేసి మమ్మల్ని బలిపోసం చేస్తున్నాడు, కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి సరైన గుణపాఠం చెప్పాలని చెప్పని వాళ్ళు వాళ్ళు నిర్ణయించుకుంటున్నారు అన్నమాట. చెల్లి ఉన్న పార్టీలో జాయిన్ అయితే పుండు మీద కారం జరిగినట్టు నిస్సందేహంగా అందుట్లో అనుమానం తీసుకుంటారంట. నిస్సందేహంగా వాళ్ళ వాళ్ళ కోరిక ఎలా ఉంది అంటే, ఇప్పుడు చేసిన తప్పులన్నీ ప్రభుత్వ పరంగా జరిగిపోయినాయి. ఓకే, మరి దోపిడీ జరిగిన దాంట్లో మాకు వాటా లేదు, మరి అభివృద్ధి నిరోధకుల్లో మాకు వాటా ఇచ్చారు. ఓకే, కాబట్టి మమ్మల్ని అన్ని విధాలు బలిపోసం చేశారు, ప్రజల్లో మమ్మల్ని పలికిమాలనాలు చిత్రీకరించారు, కనీసం మాకు శాసనసభ్యుడికి మళ్ళీ పోటీ చేసి అర్హత లేకుండా చేస్తున్నారు, నా ఎస్సీలు నా బీసీలు అని చెప్పని నా మైనారిటీలు చెప్పుకుంటా మన్నే అన్యాయం చేశాడు. ఇప్పుడు వాస్తవంగా చూసుకుంటే ఇప్పుడు జరిగినటువంటి పరిణామాల్లో ఎస్సీలకి బీసీలకు సంబంధించిన వాళ్ళని ఇటు అటు మార్చుతున్నారే తప్ప రెండ్లకు సంబంధించి చాలా తక్కువ. ఒకళ్ళు వచ్చి ఒకళ్ళొచ్చి కలిశారు దీంట్లో, ఓకే, ఓ బీసీని తీసేశారు, వాళ్ళు వచ్చి కలిశారు ఇక్కడ, కాబట్టి వాళ్ళకి ఎలాంటి అన్యాయం జరగట్లేదు. ఇప్పుడు వాళ్ళు ఏం ప్రశ్నిస్తున్నారంటే, నేను మొన్న అక్కడ కార్యక్రమంలో కొన్నిసార్లు పాల్గొన్నప్పుడు వాళ్ళ ఆలోచన ఎలా ఉందంటే, జగన్మోహన్ రెడ్డి గారి ప్లేస్లో బీసీకి ఇస్తారా, లేకపోతే మిథున్ రెడ్డి గారి ప్లేస్లో ఒక ఎస్సీకి ఇస్తారా, అవినాష్ రెడ్డి గారి ప్లేస్లో ఒక ఎస్టీకి ఇస్తారా, వాళ్ళ కదలో కదా, మాకెందుకు ఈ అన్యాయం అని ప్రశ్నిస్తున్నారు. ఈ రోజు కూడా మేము వెళ్ళి కలవాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని, ఆ ఇంట్లోకి 5-6 కదా పాలిట్ బ్యూరో సభ్యులు అని కూర్చొని నిర్ణయం తీసుకుంటున్నారా అని చెప్పని వాళ్ళు మొదలు పడుతున్నారు. నిన్న ఇంకో మాట కూడా వినపడింది వల్లి గారు, మీరు పరిగణలో తీసుకున్నట్లు లేరు. చెప్పండి, అంబేద్కర్ గారు విగ్రహం పెట్టారు. అవును, అంబేద్కర్ గారు విగ్రహం పెడితే వీళ్ళందరికీ న్యాయం చేసినట్ట, మాకు దాడులు ఎవరి మీద జరిగింది, ఇప్పుడు దాకా చనిపోయింది ఎవరు, సుధాకర్ గారు ఎవరు, సుబ్రహ్మణ్యం గారు ఎవరు, ఇలా చూసుకుంటా ఉంటే ఈ విగ్రహం మాట అంటే విగ్రహం మాటన మమ్మల్ని ఏదో మాకు మేలు చేశాడని ప్రయత్నం చేస్తున్నారా, జరిగిన అన్యాయాన్ని మర్చిపోతామా మేము అని చెప్పిన వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఈరోజు అంటే విగ్రహం పెట్టేస్తే మొత్తం దళితులకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగినట్టు. ఇప్పుడు 125 ఎకరాలు అది శృతివనంగా పెట్టేసి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వం భావించేసి రాజధాని పరిసర ప్రాంతాల్లో అక్కడ పెడితే నువ్వు తీసుకొచ్చి స్వరాజ్య మైదానంలో పెట్టిది నగరం నడిబొడ్డున దళితులు ఉన్న ప్లేస్లో పెట్టకుండా, ఇప్పుడు దళితులే కదా అక్కడ శాసనసభ్యులు ఎప్పటి నుంచో, మరి అక్కడ పెట్టకుండా రాజధాని ప్రాంతంలో ఇక్కడ పెట్టామని చెప్పి వాళ్ళే వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. దానికి సమాధానం ఏం చెప్తాడో చూడాలి రేపొద్దు నుంచి. ఓకే, చూద్దాం సార్, ప్రశ్నలు అయితే లేవనెత్తున్నారు, మరి దీనికి అటువైపు నుంచి సమాధానం ఇంకా రాలేదు, ఎట్లా సమర్థించుకుంటారు అనేది కూడా చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.